సింపుల్గా దోశలకు కావాల్సిన ఎర్రకారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 3 మీడియం సైజ్ ఆనియన్స్, 1 టీ స్పూన్ కారం, మీ టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోండి. నేను 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత ఎర్రకారం ఎలా ఉంటుంది. ఇప్పుడు దోశ వేసుకొని దానిపైన ఎర్రకారం ఎలా వేసుకోవాలో చూద్దాం. దోశ పైన కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఎర్రకారం వేసి స్ప్రెడ్ చేయాలి. దీనిపైన మీరు కావాలంటే ఆలు కుర్మ కూడా పెట్టుకోవచ్చు. ఆలు కుర్మ ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో ఉంది, చూడగలరు. ఇప్పుడు ఆనియన్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఎర్రకారం దోశ రెడీ.